దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అండి. చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే బాగున్నారా? ఉదయం లేస్తున్నారా అందరూ? ఉదయకాలం 5 నుంచి 6 అటెండ్ అవుతున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు? మీ చక్కటి మీరు పొందుతున్న మేలులు ఒక చక్కటి వీడియో చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి. అంతేకాక మీరు వచ్చి శనివారం, ఈరోజు సాటర్డే, బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం 5 నుంచి 8. ఎంతమంది బెల్లంపల్లికి వస్తున్నారు? మీరు వింటూ బాగుపడి ఆత్మీయంగా బలం పొంది దీవెనను ఉంది ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టి మిమ్మల్ని పంపబోతున్నాడు. కాబట్టి బెల్లంపల్లి సాటర్డే సాయంత్రం, ఆదివారం ప్రొద్దునుంటుంది కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. ఆదివారం 4 ఆరాధనలు మిస్ చేసుకోకండి. ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ఎదగడానికి, మీరు బాగుపడడానికి, మీ కుటుంబాలు కట్టబడడానికి, మీ జీవితాలు పట్టబడడానికి, ఎందుకంటే దేవుడు మన జీవితం పరలోకం వెళ్ళాలి కదా, ఈ లోకంలో కూడా మనం యేసయ్యతో నడవాలి. కాబట్టి రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి, మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి, మీ పాపపు తలంపులు విడిచిపెట్టండి, క్రీస్తు కొరకు బ్రతకడానికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. అమ్మా, మేము అప్పులో ఆర్థిక బంధకాల్లో చెప్పలేని సమస్యలు, నా భర్త వదిలిపెట్టాడు, నా భార్య దూరమైంది, నా కుటుంబం పాడైపోయింది, నా బిడ్డల జీవితం చెదిరిపోయింది అనుకుంటున్నారా? ప్రభువు మిమ్మల్ని చూస్తున్నాడు, ఖచ్చితంగా మీకు విడుదలిస్తాడు, నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను, యెషయా గ్రంథం 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నీ పక్షముగా అన్నిటినీ జయించడానికి, జనాలని కానీ, రోగాలు కానీ, మనుషులు కానీ నీ కుడి చేతిని పట్టుకున్నాడట దేవుడు. నీ పక్షముగా ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అక్కడ ఇన్స్టెంట్ వేరు. ఒకవేళ ఇస్రాయేల్ పక్షంలో, రాజుల పక్షంలో, ఆత్మీయుల పక్షంలో, అనేక మంది జీవితాల్లో ఆ దినాల్లో దేవుడిచ్చిన మాట కావచ్చు, కానీ నీ పక్షంగా నా పక్షంగా ఎవరున్నారు? మీరు అనుకుంటున్నారు ఎవరండి నా పక్షంగా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు అండి, గొప్ప గొప్ప వాళ్ళు అండి. మా పక్షంగా, నీ పక్షంగా మనుషులు ఎవరు లేకపోయినా ఏం బాధపడదు. రాజ్యాంగాలు, రాజులు, అధికారులు ఏది లేకపోయినా దేవుడిని పక్షమై ఉన్నాడు. ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీ కుడి చేతిని పట్టుకున్నాను. ఎంత మంచి మాట అండి, నీ కుడి చేతిని పట్టుకున్నాడు అంటే ఇంకేంటి నీకు బాధ? అందుకని ఈరోజు దేవుడు నీ పక్షముగా ఉండి, నీ చేయి పట్టుకొని, నీ పక్షముగా నేను ఉంటాను అని ఎవరు చెప్పిన వారు లేదు, దేవుడే మనకు చెప్పింది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయ కాలం మీ ప్రతి విషయంలో ఆయన మీ పక్షముగా, నేను నీ పక్షమై ఉన్నాను. ఎంత మంచి మాట అండి, నేను నీ పక్షమై ఉన్నాను. ఈరోజు వాగ్దానం, నువ్వేం భయపడకు, నేను నీ పక్షమై ఉన్నాను, భయపడొద్దు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నా పక్షమై ఉన్నాడు, నేను భయపడను. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ పక్షమై ఉన్నాను, భయపడకు. అందుకని ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకు పంపి దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని హత్తుకొని ఉండండి. ప్రభు ఆత్మకార్యాలు జరగబోతున్నాయి కాబట్టి దేవుడే మన కృప చూపే దేవుడు. అందరిని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలు, రక్షణ, త్రాగుడు, వ్యసనాలు, జూదము, డ్రగ్స్, పాపములు ఉన్నవారు మారాలి. రోగగ్రస్తులు యేసు పొందిన గాయముల వలన స్వస్థత, ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యి హీల్ కావాలి, గడ్డలు కరిగిపోవాలి, ప్రతి రిపోర్ట్స్ నార్మల్ కావాలి, గర్భాలు తెరవబడాలి, అప్పుల భారం తొలగాలి, కోర్టు కేసులు విడుదల కావాలి, మానసిక ఒత్తిళ్ళు విడుదల కావాలి, ఆర్థిక బంధకాలు తొలగిపోవాలి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమైనా, వ్యాపారం డౌన్ అయిన వారికి లేవనెత్తండి, ఆత్మీయులు పడిపోయిన వారిని నిలబెట్టండి. అయ్యా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏడుస్తుంది, ఏ పిల్లల మాట వింటలేదు వారికి మారు మనసు నాయన. కుటుంబాలు బాగుపడాలి, సంఘాలు బాగుపడాలి, జాషువ జనరేషన్ లేవాలి, అపోస్తలు సేవ బయటకు రావాలి, దెబోరా, ఎస్తర్ బృందాలు లేవాలా ప్రభా? అట్టి విధంగా మీరు కార్యం చేయండి. సేవకుల్ని, సేవకులలో బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. భారతదేశాన్ని రక్షించండి. ఇతర దేశాలు మా ప్రియులందరూ ఎక్కడి నుంచి ఈ వాగ్దానం చూస్తున్నారు, వారు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, అక్కడున్న వారి పరిస్థితులు చక్కపరిచి మీరు దీవించండి. ఈరోజు మ్యారేజ్ చే కుటుంబం ఒక బ్లెస్సెడ్ కుటుంబం గుంటకు ఆశీర్వదిస్తూ శుభములు వారి మీద పలుకుతున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ మీరు వర్ధలు చేయండి. అయ్యా, ఈరోజు ఎవరెవరు ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇరుకులో ఉన్న భూ సంబంధమైన బంధకం నుండి తొలగించి, అయ్యా విడిపోయిన కుటుంబాలంటే కట్టబడి, గర్భం లేదని ఏడుస్తున్నారు గర్భాన్ని ఇచ్చి, నాయన గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాన్ని ఇచ్చి, నాయన ఆర్థిక బంధకాలు తొలగించి, అన్ని రకాల మీ సమస్యల నుంచి బిడ్డలకు మీరు విడుదల దయచేసి, మా అందరికీ తోడేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధముని బలహీనపరిచి మీరు మా పక్షంగా యుద్ధము చేసి, వ్యాజ్యమడి సేవని ముందుండి జరిగించి తోడుగా ఉండమని ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ, బెల్లంపల్లికి వచ్చిపోతున్న వారు, ప్రామిస్ ల్యాండ్కి వచ్చిపోతున్న వారు కూడా బ్లెస్ చేస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి.
ఎంతమంది దేవుని మాట ఈ కొత్త పాట వింటున్నారండి, అభిషేక్ పాడింది, నీలోనే లభించింది జీవం. ఏసయ్యతోనే జీవం కదండి ఆ పాట. మీ అందరి హృదయాల్లో నా జీవితం నీకు అంకితం ప్రభు. ఎంత చక్కటి మాట అండి, ఆ పాటలు వినండి. అంతేకాకుండా శనివారం సువార్త సభ బెల్లంపల్లి ఎవరు రావాలన్నా శనివారం వచ్చి మంచి రక్షణ సువార్త, అంతేకాక అప్పులు, ఆర్థిక, మానసిక ఒత్తిడి, రోగాలు విడిపించే అద్భుతమైన సభ 5 నుంచి 8 సాయంత్రం శనివారం. అంతేకాకుండా ఆదివారం 7 నుంచి 9 బెల్లంపల్లో ఫస్ట్ సర్వీస్ చూసుకొని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12 సాయంత్రం, 5 నుంచి 8. మిస్ చేసుకోకండి, పాలు పొందండి. ఎక్కడి నుంచి రావాలన్నా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దేవుడు నడిపించి మీ అందరినీ దీవించను గాక. ప్రైజ్ అలా.